ఒక కన్ఫ్యూజన్ కామెడీ డ్రామాతో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు అదరియా బి అలాంగ్ విత్ ది సీ. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సమబాణం సంధ్యా రాగాలన్నో పెదవుల తాగిన వేళ పాట ఆడవాళ్ళు బట్టి అసలు విషయం మర్చిపోయా. పంకజం 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 ఏంటండి నువ్వు తొందరరా ఏంటి చెప్పండి అక్కడ కూర్చో అలాగే ఉండు లేకపోతే పక్కింటి వెంకటరావు గారు నా కోతి బొమ్మ వేయడం రాదంటాడా. ఏది కదలకంటే ఏ ఎక్కడ నువ్వు కదలకరా అలాగే ఉండరు నన్ను కోతితో పోలుస్తావా పోలిస్తే తప్పే ముందే అవి కరుస్తాయి మీరు అరుస్తారు అవి కొండ మీదకి ఎక్కుతా మీరు మా మీదకి ఎక్కుతారు. అబ్బా అబ్బా పంచు 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 అది అలా ఉండు మూసుకొని అర్థమైందా ఏంటి పవన్ ప్రేమించక ముందు తెగ గిఫ్ట్లు ఇచ్చేవాడి ఇప్పుడు అసలు గిఫ్ట్లు ఇవ్వట్లేదు ఎందుకమ్మా చేపలు బుట్టలు పడేంత వరకు ఎరవేస్తాం పడ్డాక ఎందుకు వేస్తాం ఏంటో అర్థం కాలా అర్థమైతే నువ్వు అమ్మాయి ఎందుకు అవుతావు సరే నేను వెళ్ళొస్తాను అవునా బాయ్ బాయ్ టాటా ఇండికా కొనివు సచ్చింది గుర్రె. హలో అమ్మాయి ఏంటిది విసనకర్ర ఇది విసనకర్ర కాదు నేను అడిగేది నా చేతిలో ఉన్న దాని గురించి కాదు నీ చేతులు పట్టుకుని పిసికాడే దాని గురించి వాడి గురించా నా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా నువ్వేదో సంసార పక్షమైన అమ్మాయి అనుకున్నాను ఇలాంటి కథలు చేస్తావంటే మా ఇంట్లో రెంట్ ఉండాల్సిన అవసరం లేదు ఇంట్లో బయటకి వెళ్ళిపో నీకు రెంట్ కావాలా వద్దా కావాలి నీకు రెంట్ కావాలంటే వాడు నాకు కావాలి. ఓహో అంటే నీకు నెల నెల రెంట్ కట్టేది వాడన్న మాట అవును బాగానే వాడుతున్నావు అవును మీ అమ్మ నాన్న పంపించే డబ్బులు ఏం చేస్తున్నావు అవి నా మేకప్ కే సరిపోవు అయినా మా మేకప్ ఖర్చు భరించడం చాలా కష్టం తెలుసా అవునులే మేకప్ లేకుండా మిమ్మల్ని చూడడం చాలా కష్టం తెలుసా చూసావులే బాబు చిన్నగా 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 వచ్చింది దిగో ఇంతకు ముందు విమానాలు నడిపావా ఆటో గాల్లో వస్తేను ఏమే దిగు ఇంకా దిగు ఏమండి ఎప్పుడే వచ్చేసిందా ఏ ఆటోలో అమరావతి దాకా వెళ్దాం అనుకున్నావా అలా కాదండి రాత్రి అంతా నిద్ర లేదు కదా దోమలు బీకటం వల్ల అని చెప్పు నేనేదో బీకాను అనుకుంటారు వాళ్ళు నీ గొడవ నాకెందుకు డబ్బులు ఇవ్వయా ఎంత 90 ఇదిగో 60 60 అంటే ఆటోలో నువ్వు కూడా వచ్చావు నీ వాట 30 నీకేమన్నా ఎంట్లా నేను లేకుండా ఆటో ఎలా వస్తుంది మరి మేము లేకుండా వస్తుందా గుర్తుతో అంతునా అలా అలా మాస్టర్ ఆగండి అప్పటి నుంచి చూస్తున్నాను మీరు ఆయనకి డబ్బులు ఇవ్వాలి ఇచ్చేయండి నువ్వు వీరే నేనెందుకు ఇస్తా నాకేంటి సంబంధం ఏ సంబంధం లేకుండా ఎందుకు వచ్చావు బొక్కలు ఇరుగుతాయి నీకు ఏ మర్యాద బొక్కలు ఇరుగుతాయి ఓకేనా వడరా నువ్వు అబ్బా నానా నానా అదేంటి సడన్ గా వచ్చేసారు ఏం బాత్రూమ్ లో బాయ్ ఫ్రెండ్ ఏమైనా దాచిపెట్టావా నీకెందుకు భయం సర్లే బాబు ఇదిగో చిల్లరా కొంచెం తీసుకుని వెళ్ళు ఎవడండి లఫోట్ గాడు లఫోట్ గాడే నువ్వు వెళ్ళవయ్యా స్లోలో అనేసింది లఫోట్ గాడేనంట సామాన్ సామాన్ తీసుకొని వెళ్ళిపోండి లోపలికి సామాన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం అంతరా నువ్వు నువ్వేం చేస్తుంటావు ఇంటి ఓనర్ నువ్వు సామాన్ ఇంటి ఓనర్ ఇక్కడ ఏ ఇంటి ఓనర్ అయితే కాళ్ళు చేతులు పనిచేయవా నీకు అయినా వర్షాకాలంలో వాన పౌరులు పట్టేలాగా ఈడు ఓనర్ ఏంటి ఏంటండి అరుస్తున్నారు పిచ్చి కుక్కలు వచ్చాయిలే ఇదిగో ఇదిగో పద్ధతిగా మాట్లాడు నువ్వు నానా మా ఇంటి ఓనర్ అయితే ఇళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది ఇప్పుడు ఇదిగో బాబు మా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ గట్రా ఎవరు లేరుగా మీ అమ్మాయి అలాంటిది కాదండి కంపదీసి మీరు అలాంటి వాళ్ళే అమ్మాయి ఏంటిది స్వాతి బుక్ నానా ఆ అమ్మాయి బుక్ మనకెందుకు అమ్మాయికి ఇచ్చేయి స్వాతి బుక్ నానా పేరు స్వాతి ఓహో ఏమండి నేను స్నానానికి వెళ్తున్నాను కాస్త ఎల్లు జాగ్రత్త పవని వీడొచ్చాడేంటి పవని నువ్వేంటి పవన్ ఇలా వచ్చావు మా అమ్మ నాన్న వచ్చారు ఈ టైంలో వచ్చాడేంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు బాత్రూమ్ లో దాచిపెడతావేంటి మీ అమ్మ నాన్న తెలిస్తే రెంట్ కావాలా వద్దా రెంట్ కావాలి అయితే ముందు నానా ఎక్కడికి ఎయిర్పోర్ట్ కి టవల్ తీసుకుని ఎక్కడికి వెళ్తారు బాత్రూమ్కి వెళ్తున్నా బాత్రూమ్ 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 లోకి వెళ్ళకూడదు మీరు బాత్రూమ్కి వెళ్ళడానికి వీల్లేదు ఎందుకు బాత్రూమ్కి వెళ్ళడానికి స్నానం చేయడానికి వీల్లేదు ఏ ఇందాక మీ ఆవిడ చేసినప్పుడు మేము చేయకూడదా ఏంటి అలా కాదండి మీరు ఆ బాత్రూమ్ లోకి వెళ్ళడానికి వీల్లేదు నీళ్ళు రావట్లేదు అసలు మీ ఆవిడకి వచ్చిన నీళ్ళు మాకెందుకు రావు అబ్బా మీకు చెప్తే అర్థం కాదు ఒక పని చేయండి మీకు స్నానం చేయాలి అంతే కదా మా బాత్రూమ్ వాడుకోండి వెళ్ళండి మా పావని ఎవరమ్మా ఈ అబ్బాయి ఓనర్ వాళ్ళ కొడుకునా నా కొడుక నా కొడుకే నా కొడుకు ఇంత పెద్ద కొడుకు ఎప్పుడు పుట్టాడు మీ కొడుకు అండి లక్షణంగా ఉన్నారు కాఫీ తీసుకుని వస్తాను తీసుకురండి ఏమండి
ఎవరి అబ్బాయి? ఆ ఈ అబ్బాయి వీళ్ళ అన్నయ్య. మా అన్నయ్య, మా అన్నయ్య. ఎప్పుడు చూడలేదు? ఇప్పుడే లేటెస్ట్ ఎంట్రీ, కొత్త వచ్చాడు. సరే ఉండు బాబు, టీ తీసుకొస్తా. వెళ్ళి తీసుకురా తొందరగా. వెళ్ళరా బాబు, నువ్వు వెళ్ళు. నాన్న ఇంతసేపు ఏం చేస్తున్నావు లోపల? ఐదు రూపాయలు చేసి వస్తానే. బాత్రూమ్ లో ఏం చేస్తారు? స్నానం చేసి వస్తానా? ఎవడీడు? అలాగే ఉండాలే. ఇదిగో బాబు, ఆ బాత్రూమ్ దూరినట్టుంది, పాము పట్టుకో. ఇదిగో బాబు కాఫీ. పాములు పట్టేవాడికి కాఫీ ఇస్తావంటే పాములు పట్టేదానా? పాములు పట్టేవాడు అండి వీళ్ళ అబ్బాయి అండి. ఎవరు అబ్బాయి? మీ అబ్బాయి కదా? మా అబ్బాయి కాదండి, మీ అబ్బాయి అని మీ ఆయనే స్వయంగా చెప్పాడు. ఏంటండి కథ? నాకు అసలు సంబంధమే లేదు, నాకు తెలియదు. ఏమే లోడ్లు ఎక్కువైన లారీ ముఖం దానా? అభం శుభం తెలియని నా మొగుడు మీదనే అబండాలు వేసి అనుమానిస్తావానే? మా ఆవిడ మీద నేనే ఇంతవరకు చెయ్యలేదు, అందుకే నేనేసానరా. నేనేస్తాను నీ మీద. ఇప్పటి వరకు మా ఆవిడ నన్ను కొట్టడం తప్ప నేనే దాన్ని కొట్టలేదు, నా ముందే దాన్ని కొడతావా నిన్ను? ఏరా, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్న మా అమ్మ నాన్న ఒక్కసారి కూడా కొట్టుకోలేదు, అలాంటిది మా అమ్మ నాన్నని కొడతావా? ఆపండి. వాడేమో పాములో అంటాడు, నీవేమో కొడుకు అంటాడు, నిన్నేమో అన్నయ్య చేశాడు. అసలు ఏమనుకున్నారా నువ్వు మిమ్మల్ని? ప్రేమిస్తున్నానని చెప్పేసి అలవాట్లే చెల్లిపోయావు పవన్. పవన్, పవన్! ఇదేంటి ప్రేమ అనిద్ది ఏంటి? అరే లఫూట్ గారు ఇంకా అర్థం కాలేదా? ఇద్దరు ప్రేమించుకున్నారు, జంపు రే, పారిపోయారు. ఇదేంటి మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు? ఏమండి ఏమండి, లోడ్ ఎక్కువైంది, మనకు రెంట్ ఇవ్వాలండి. రెంటో రెంటో. అందరు వెళ్ళిపోయారా? అమ్మాయి నువ్వు కదలకు అలాగే ఉండు. అసలే వెంకట్రావు గారు కోతి బొమ్మ గీయడం రాదన్న నువ్వు, అలాగే ఉండు. బాగుంది చూసుకో. సూపర్ కన్ఫ్యూజన్ కామెడీ చేశారు అదరి అభి అండ్ టీమ్. జడ్జెస్ ఏమంటారో విందాం. రోజా గారు, బాగుంది అభి. మీ ఆవిడ డామినేషన్ బాగుంది, భావని మేనేజ్మెంట్ బాగుంది. ఎక్కడైనా లేడీస్ డామినేషన్ కదా. ఆది పంచులు బాగున్నాయి. బాత్రూమ్ లో ఏం చేసిన మైసూర్ పంచ్ అసలు ఎక్కడ దొరికితే అక్కడ గ్యాప్ వదలట్లేదు, పంచులు వేసేస్తున్నాడు తప్ప 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 అని. బాగుంది. స్కిట్ రీజనబుల్ గా ఉంది, ఎంటర్టైనింగ్ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆది పంచ్ అదిరిపోయినాయి. లాస్ట్ లో కన్ఫ్యూజన్ డ్రామా బాగుంది. ఒకటి వచ్చి మా అబ్బాయి అని, మీ అబ్బాయి అని, వాళ్ళ అన్నయ్య అని, మీ అన్నయ్య అని, మీ అబ్బాయి అని, పావులు పట్టేవాడు అని, ఇవన్నీ బాగున్నాయి. వెరీ గుడ్. ఇదే కాంబినేషన్ నీట్ గా మెయింటైన్ చేయండి.